17వ లోక్సభ కొలువు తీరనుంది. కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్గా బీజేపీ సీనియర్ నేత వీరేంద్ర కుమార్ నూతన సభ్యుల చేత ప్రమాణం చేయించన్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు ఎన్డీఏ ప్రభుత్వం నామినేట్ చేయనుంది. సభ్యుల ప్రమాణ స్వీకారాలు 2 రోజులు కొనసాగనున్నాయి. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేలా విపక్షాలు సహకరించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఇవాటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక 19వ తేదీన జరగనుంది. 20న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఈసారి కూడా మహిళా స్పీకర్ను ఎన్నుకుంటారనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ ఎంపీ మేనకా గాంధీ స్పీకర్గా ఎన్నిక కావచ్చంటూ ప్రచారం జరుగుతోంది. లోక్సభ పక్ష నేతగా ప్రధాని మోదీ, లోక్సభ పక్ష ఉపనేతగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యవహరించనున్నారు. ఈసారి పార్లమెంట్ సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఇద్దరు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డి దేవేగౌడ, బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, ఉమాభారతి లాంటి రాజకీయ దిగ్గజాలు లేకుండా లోక్సభ సమావేశాలు జరగనున్నాయి. పదిహేడవ లోక్సభ కొలువు తీరనుంది. కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్గా బీజేపీ సీనియర్ నేత వీరేంద్ర కుమార్ నూతన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను ఎన్డీఏ ప్రభుత్వం నామినేట్ చేయనుంది. సభ్యుల ప్రమాణ స్వీకారాలు 2 రోజులు కొనసాగనున్నాయి. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా విపక్షాలు సహకరించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఇవాటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన నేతృత్వంలో అఖిలపక్షం భేటీ జరిగింది. ఈ సమావేశానికి విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక 19వ తేదీన జరగనుంది. 20న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఈసారి కూడా మహిళా స్పీకర్ను ఎన్నుకుంటారనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ ఎంపీ మేనకా గాంధీ స్పీకర్గా ఎన్నిక కావచ్చంటూ ప్రచారం జరుగుతోంది. లోక్సభ పక్ష నేతగా ప్రధాని మోదీ, లోక్సభ పక్ష ఉపనేతగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యవహరించనున్నారు. రైట్గా మరి కాసేపట్లో పార్లమెంటు సభలు 17వ లోక్సభ ప్రారంభం కాబోతుంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ గారు తెలుసుకుందాం. రామకృష్ణ, సో డీటెయిల్స్ ఏంటి? 17వ లోక్సభ సమావేశాల ఈ రోజు లోక్సభ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం, ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడం. మీ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ఇక 17 రోజులు స్టార్ట్ అవుతుంది. ఈ కొత్త సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత 20వ తేదీ నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. 26 వరకు, జూలై 26 వరకు మొత్తం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయి. లోక్సభ 40 రోజుల పాటు 30 సార్లు భేటీ అవుతుంది. మరి రాజ్యసభ చూసుకుంటే 37 రోజుల పాటు 27 సార్లు భేటీ అవుతుంది. జూలై 4వ వారం ఆర్థిక సర్వేని సమర్పిస్తారు లోక్సభలో. మరి అలాగే జూలై 5 శుక్రవారం ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి. లోక్సభ సమావేశాల్లో ఈసారి
ఇవాళ రేపు కూడా ఎక్కువ సమావేశం అంతా కూడా ఈ అభ్యర్థులు, కొత్తగా ఎన్నికైన అభ్యర్థులందరూ కూడా వాళ్ళ ప్రమాణ స్వీకారం చేయడం ఆ కార్యక్రమమే ఉంటుంది. రెండు రోజులు కూడా ఇంకా వేరే తప్ప వేరే కార్యక్రమం ఉండదు. మరి దాంతో పాటు స్పీకర్ ఎన్నికకి సంబంధించి కొంత సజ్జన భజనలు జరుగుతుంది. ఎలా ఎవరికి స్పీకర్ గా పెడితే బాగుంటుంది, గతంలో చూసినట్టుగా సుమిత్రా మహాజన్ ని స్పీకర్ గా ఉంచారు, మరి ఈసారి కూడా ఆమెనే ఉంచాలి, ఆమెనే కొనసాగించాలా, లేదంటే కొత్త వాళ్ళని ఏమని చేయాలి. అలాగే మేనకా గాంధీ పేరు కూడా స్పీకర్ రేస్ లో ఉంది. దాంతో పాటు ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం ఐఎన్బి మినిస్టర్ గా, ఆయన పార్లమెంటరీ వ్యవహారాల మినిస్టర్ గా ప్రహ్లాద్ జోషి ఉన్నారు కాబట్టి ప్రహ్లాద్ జోషి పేరు కూడా కనిపిస్తుంది. మరి దీని మీద ఒక నిర్ణయం అనేది జరుగుతుంది ఈ రోజు. అయితే అన్ని పార్టీలు కూడా కేంద్రం ఒకటే చెప్తుంది, ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాన్ని మంచి సజావుగా నడిపించండి, నడిపిస్తే అన్ని కవర్పడినటువంటి సహకారం అనేది మేము చూస్తాం, అందరికీ అవకాశం ఇస్తాం మాట్లాడటానికి అని చెప్తుంది. అయితే ఈసారి మనం ఒక ఈ సభలో మళ్ళీ ఈ పార్టీ పరిస్థితి మరి త్రిపుత్రిందని భారత వైద్య మండలి మార్పు కంపెనీ చట్టానికి సవరణ, అనియంత్రిత డిపాజిట్ పథకాల నుంచి జమ్మూ కాశ్మీర్ సవరణ, ఆధార్ చట్టాల సవరణ, అలాగే వీటితో పాటు మధ్య కేంద్రం, అలాగే హోమియోపతి కేంద్రం ఏర్పాటు, ప్రత్యేక ఆర్థిక మండల సవరణ, దాదాపుగా 46 లోక్సభ రద్దు కారణంగా ఉభయ సభల్లో వివిధ దశల్లో 46 పోయాయి. దీంతో ముఖ్యమంత్రి పరిశీలన తీసుకొచ్చే అవకాశం అయితే ముమ్మారు ట్రిపుల్ తలాక్ ఇష్టం ఆర్డినెన్స్ లో చాలా పరిమితి సమావేశాల్లో ఆమోదం పొందడానికి చట్టరూపం కల్పించాలని చూసి ప్రధానంగా మోటారు వాహనాల సవరణ నుండి పౌరసత్వ సవరణ బిల్లుతో పాటు సంస్థల బిల్లు కూడా ప్రభుత్వ ప్రధాన జాబితాలో ఈ సమావేశంలో ఉంది. ఇక కాల పరిమితి ఆగస్టు 1వ తేదీ ముగియడంతో వాటిని చట్టాలుగా ఆర్డినెన్స్ దాదాపుగా 10 అత్యవసర ఆర్డినెన్స్ అంటే సమావేశాలు జరగని కాలంలో ప్రభుత్వం రూపొందించిన 10 అత్యవసరమైన పరిస్థితి కూడా మళ్ళీ పరిశీలన తీసుకొచ్చి వాటిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. లోక్సభ సమావేశ ప్రారంభం ముందు రోజు సంప్రదాయంగా జరగాల్సిన విపక్షాల సమావేశం అయితే మాత్రం ఈసారి జరగలేదని చెప్పాలి. వాళ్ళు ఎవరు కూడా విపక్షాలు కూడా పాల్గొనే సమావేశం కూడా జరగలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఎదిగిన ఘోర పరాజయం పార్టీలు చేరుకోకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తుంది. లోక్సభలో ప్రతిపక్షాల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది, వాటి వ్యూహం తీసుకెళ్ళడానికి ఎలాంటి నిర్ణయాలు వినియోగించాలి, ఇప్పటిదాకా బయటికి రావడానికి కేవలం 50 సీట్లు మాత్రమే దక్కుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి విపక్షాల హోదా లభించలేదు. లోక్సభలో ఆ పార్టీ ఎవరి వ్యవస్థాన్ని కూడా ఇంకా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిస్థితి పలువురు కోరుతున్న అభిప్రాయం ఇంకా వెల్లడించలేదు. కూడా ఆయన కానీ టికెట్ కానీ తీర్చిట్టుకోకపోతే తనకు అవకాశం ఇవ్వాలని సీనియర్ నేతలు అభినందించవచ్చు. అలాగే కే సురేష్ మంత్రి వారి అధికారులు కూడా కోరుతున్నారు. ఇంకా పార్లమెంట్ సమావేశం ప్రారంభించినప్పుడు కూడా మార్నింగ్ కూడా మరొక సమావేశం కాబోతున్నారు. సమావేశం అయితే అవుట్లో వ్యవహరించాల్సిన పరిస్థితితో బీజేపీ పార్లమెంటరీ పార్టీ కూడా ఏ విధంగా వ్యవహరించాలి, ఎలా ఉండాలి అనేది కూడా నిర్ణయం తీసుకోబోతుంది. రైట్, థ్యాంక్ యూ రామ్.